బీజేపీ పాలనలో దేశం అస్తవ్యస్తంగా తయారైందని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తమ సొంత సంస్థలను వాడుకుంటూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని దుయ్యబట్టారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై గజ్జల కాంతం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒడిశా రైలు ప్రమాదం ముమ్మాటికి మోడీ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. వందలాది మంది మృతి చెందితే మృతుల లెక్కలు సైతం తప్పుగా చెబుతున్నారని విమర్శించారు. దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తున్న రెగ్యులర్ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఘోరమని అన్నారు. నిత్యం రాముడు పేరు వల్లే వేస్తున్న బీజేపీ నేతలు రావణుడు లాంటి బ్రిజ్ భూషణ్ ఎందుకు శిక్షించడం లేదని నిలదీశారు. 3 లక్షల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉండడం మూలంగా ఉన్న సిబ్బంది రైల్వే సిబ్బంది సరిపోక తక్కువ సిబ్బంది మీద ఒత్తిడి మూలంగా ఆ తక్కువ సిబ్బంది కూడా వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువైంది. ఒత్తిడి ఎక్కువడం మూలంగా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టి మరి వందలాది మంది చనిపోవడానికి కారణమైంది. వాస్తవానికి ఈ దేశ ప్రధానమంత్రి ఈ సంఘటన జరిగిన వెంటనే రాజీనామా చేయాలి. భారతీయులు మరి 288 మంది ఒకే రోజు చనిపోయిన తర్వాత ఆయనకు చీమ పుట్టినట్టు కూడా కాలే ఈ దేశ ప్రధానమంత్రికి. 1000 మంది గాయాల పాలై హాస్పిటల్ పాలైన వాళ్ళు ఎంతమంది బతికిండ్రో ఎంతమంది చనిపోయినో కూడా లెక్కలు లేవు. అంటే ఈ దేశ ప్రజల మీద ఈ దేశ ప్రధానమంత్రి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండో ఇది అర్థం చేసుకోవాలన్నమాట. అసలు ఈ దేశ ప్రజలను కాపాడాలనే లక్ష్యంతో ఈ దేశ ప్రధానమంత్రి లేడు. ఈ దేశం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయాలి, బడాబాబులకు అప్పగించాలి, గౌతమ్ అదానికి అప్పగించాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు తప్ప ఈ దేశ ప్రజలను కాపాడాలి, ఈ దేశ ప్రజలను మరి బాగుండాలని చూసుకోవాలనేటువంటి లక్ష్యం ఈ దేశ ప్రజల ఫోర్స్ మీద గజరాజు మరి ప్రపంచంలో కష్టపడి 24 గంటలు కష్టపడి ఈ దేశానికి పేరు తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఎన్నో పథకాలు సాధించారు. బంగారు పథకాలు సాధించారు. సాధించి కట్టినప్పుడేమో ప్రధానమంత్రి చాలా బ్రహ్మాండంగా సాధించారని చెప్పి వాళ్ళకు సన్మానాలు చేశారు. ఒక ఎంపీ వాళ్ళ మీద లైంగిక వేధింపులు జరిపితే వాళ్ళను అనేక వేధింపులకు గురి చేస్తే వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకోవాలని మహిళ బెంగళను లొంగ తీసుకోవాలని చూసిండు. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. బ్రిడ్జి భూషణ్ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఆ ఎంపీ మీద. ఉత్తరప్రదేశ్ ఎంపీ సొంతమైన స్వయాన కొడుకు 23 వయసులో చనిపోయాడు. చనిపోయినప్పుడు మా డాడీ మంచివాడు కాదు.